ఆదివారం వస్తే చాలు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి మరొక వైపు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి మాత్రమే కూలుస్తున్నామంటూ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి రన్నింగ్లో ఉన్నాయి కూల్చినటువంటివి ఉన్నాయి చూసాం అయితే హైడ్రా ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన కూడా హైడ్రానే కూలుస్తుంది అన్నటువంటిదే పబ్లిక్ అందరూ భావిస్తుంది కానీ దానికి హైడ్రాకి సంబంధం లేదు అది వేరు ఇది వేరు అన్నటువంటి విషయాన్ని తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు ఎందుకంటే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది ఈ మూసీ పరివాక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాన్ని బేస్ చేసుకుని ఈ నేపథ్యంలో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న దాని మీద దానికి హైడ్రా కారణం కాదని తేల్చి చెప్పారు బుచ్చమ్మ ఇల్లు అసలు ఎఫ్టీఎల్కి చాలా దూరంలో ఉంది రాష్ట్రంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా దాన్ని హైడ్రాతో ముడిపెట్టడం సరికాదు సోషల్ మీడియాలో హైడ్రా మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు దాన్ని మానుకోవాలి మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ళు హైడ్రా కూల్చివేస్తుందని అనేక సోషల్ మీడియాకు చెందిన వాళ్ళు అపోహలు సూచిస్తున్నారు మూసీకి హైడ్రాక్ ఎట్లాంటి సంబంధం లేదు పేదవాళ్ళ జోలికి హైడ్రా వెళ్ళొద్దు అని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి కూల్చివేతల వల్ల పేద మధ్యతరగతి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ప్రభుత్వం క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది హైడ్రాక్ ఇచ్చిన లక్ష్యం పైన మేము పనిచేస్తామని ప్రకటించారు రంగనాథ్ గారు